హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కృష్ణవేణి. ఈరోజు మనం అడిషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. అడిషన్స్ ఆల్మోస్ట్ అంత చిన్నప్పటి నుంచి మనం అందరం నేర్చుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా అడిషన్స్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఏదో ఒక నెంబర్, సపోజ్ ఈ నెంబర్ ఉందనుకోండి, ఈ నెంబర్ని మనం అడిషన్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? నార్మల్గా అయితేనంటే ఒకదాని నెంబర్ కింద ఒక నెంబర్ వేసుకొని దాన్ని మనము ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మనము చేస్తూ ఉంటాం, మనం లెఫ్ట్ రైట్. సో మనం ఇప్పుడు ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే, ఇంకొక నార్మల్గా మనం క్వాంటిటీ ఎగ్జామ్లో ఎలా చేస్తారంటే ఇలా చూసుకుంటాం మనం. 6 + 5 = 5, 6 + 6 + 5 = 11, 11 + 8 ఇలా అనుకుంటా అంటే ఒక టెన్త్ డిజిట్, ఫస్ట్ 1 డిజిట్స్, తర్వాత 10th డిజిట్స్, తర్వాత 100 డిజిట్ నెంబర్ నుంచి ఇలా వెళ్తాం మనం. అలా కాకుండా ఇంకొక వే కూడా ఉంది, అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఈ ప్లేస్ వచ్చేసి ఏంటండి, 1 డిజిట్, ఇది 10th డిజిట్స్, 10th ప్లేస్, ఇది అంటే 10 డిజిట్ నెంబర్స్. ఇది వచ్చేసి 100 డిజిట్ నెంబర్స్. ఇది నార్మల్గా మనం మన సమ్స్లో ఇలా చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 1000 డిజిట్స్ నెంబర్స్ ఉంటాయి. సో అలా అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేటప్పుడు 100 డిజిట్ నుంచి స్టార్ట్ చేద్దాం. 100 డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఈ 7 ఉంది, 7. 100 డిజిట్ నెంబర్ ఫస్ట్ నేమ్ ఉంది 7. 7 + 4 11. 11 + 7 18. 18 + 9 27. 27 + 1 = 28. 28 + 6 = 34. 100 డిజిట్స్ కాబట్టి 2 డిజిట్స్ యాడ్ చేశాను నేను. నెక్స్ట్ ఏంటిది, టెన్త్ ప్లేస్లో ఏముందండి, 8. 8 + 8 = 16. 16 + 8 = 24. 24 + 7 = 31 + 7 = 37. సో 37 రాస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి, 10th డిజిట్స్ కదా, ఇది 10 డిజిట్స్ కాబట్టి ఇక్కడ మనం 0 యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి 1 డిజిట్ ప్లస్. 1 డిజిట్ ప్లస్ ఏముంటుంది మీకు, 6 ఉంది. 6 + 5 = 11. 11 + 9 = 20. 20 + 8 = 28. 33 + 6 = 39. ఇది 1 ప్లేస్ కాబట్టి మనం 0 ఏం యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి నెంబర్స్ చూసుకొని అక్కడ 9. ఇది సింపుల్, ఇది ఎంత అన్నీ చేసే బదులు సింపుల్గా చేసేస్తున్నాం మనము. 3 లేయర్స్లో చేసేస్తున్నాం, ఇన్ని గానం ఉన్నాయి కాబట్టి అలా చేసేస్తున్నాం మనం. ఇక్కడ 7 + 3 = 10. ఇక్కడ 4 = 8 అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది అప్పుడు, అంతే కదా, ఇలా ఎంత ఈజీ అంటే. ఇది ఫస్ట్ ఇలా మీకు ఇప్పుడు చెప్పేటప్పుడు నేను స్లోగా చెప్తున్నాను, కానీ నార్మల్గా మనం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళినప్పుడు మనం జస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జామ్ మీద ఉంటుంది కాబట్టి మనం ఇలా చేసుకుంటే ఈజీ అవుతుంది. మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎక్కడైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే వాళ్ళు మనకు చెప్తారనమాట. ఇంకోటి చూద్దాం మనం, ఇంకో నెంబర్ చూసుకుంటండి. ఇప్పుడు 2 డిజిట్స్లో చూద్దాం, 2 డిజిట్స్లో ఎలా వస్తుందో చూద్దాం. 2 డిజిట్స్ ఈ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్లో మనం ఇప్పుడు సేమ్, ఇప్పుడు మనం ఇక్కడైతే ఎలా చేసినామో ఇక్కడ కూడా అలా చేయాలి. ఇప్పుడు టెన్త్ డిజిట్స్లో ఉన్న నెంబర్స్ని ఫస్ట్ మనము యాడ్ చేయాలి. సారీ, 5 + 9 = 14. 14 + 7 = 21. 21 + 7 = 28. 28 + 1 = 29. 29 + 4 = 33. 33 + 5 = 38. ఇక్కడ ఏం వస్తుంది మనం, 38. ఇదేంటి, టెన్స్ కాబట్టి 0 యాడ్ చేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే 8 ప్లస్. ఇప్పుడు 1 డిజిట్స్లో ఏమేమి అయితే ఉన్నాయో నెంబర్స్ను వాటిని మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, 8 + 3 = 11. 11 + 4 = 15. 15 + 5 = 20.
23 plus 9 32 32 plus 7 39 ఇప్పుడు రెండింటిని యాడ్ చేయడం ఈజీ కదండి మనకి 9 8 plus 3 11 నెక్స్ట్ 3 plus 1 4 దిస్ ఇస్ ఆన్సర్ ఇప్పుడు ఇలా అయితే ఓకే మీకు ఇవి మొత్తం 3 డిజిట్స్ ఉన్నాయి ఇవి మొత్తం వచ్చేసి 2 డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి సో రెండు మిక్స్ అయ్యి చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి ఇంకొక నెంబర్ రాస్తున్నాను నేను ఇక్కడ ఫస్ట్ 1000 ఇది వన్స్ ఇది టెన్స్ ఇది హండ్రెడ్స్ ఇది థౌజండ్స్ నార్మల్ మనకి సో థౌజండ్స్లో ఉన్న నెంబర్స్ ఏమున్నాయి 1 3 రెండు కలిపి ఎంత అవుతుంది మనకి ఇప్పుడు 1 plus 3 4 4000 రాసిస్తాను నెక్స్ట్ హండ్రెడ్ ప్లేస్లో 5 5 plus 5 10 10 plus 7 17 సో 17 100 ఇది అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి 100 200 కాబట్టి రాసేసాను 17 నేను చెప్పడము ఇక్కడ ఏంటంటే 17 దగ్గర 100స్ కదా ఇది 100స్ కాబట్టి 2 డిజిట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి 10th place 10th లో ఏముంది మనకి 6 6 ప్లస్ 6 ప్లస్ 1 ఇది వన్స్ ఇది టెన్స్ కదండి అలా ఇప్పుడు చూడండి మీకు వచ్చేసి 6 6 ప్లస్ 1 7 7 ప్లస్ 2 9 9 ప్లస్ 8 9 ప్లస్ 8 17 అంతే కదండి 17 అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్లో ఏముంది 0 క్యాల్కులేట్ చేయమనం ఇక్కడ 8 8 ప్లస్ 3 11 11 ప్లస్ 6 ఐస్ అంటే 17 వచ్చినవి 11 ప్లస్ 6 17 ఇప్పుడు చూడండి 7 ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఇక్కడ చూడండి 7 ప్లస్ 8 ఇది 8 దిస్ వాల్యూ ఇది ఈజీగా అయిపోతుందండి ఇలా మీరు చేసుకుంటే క్యాల్కులేషన్ చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్స్ట్ నేను ఏం చెప్తుంది సబ్ట్రాక్షన్ చెప్తున్నానండి సబ్ట్రాక్షన్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం సబ్ట్రాక్షన్స్ మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నార్మల్గా మనం సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము 5 ఇప్పుడు 5 ఉందనుకోండి 5 నుంచి వెళ్ళి 8 పోతుందా చూస్తాం మనం 5 నుంచి 8 నెంబర్ తీయగలుగుతామా తీయలేం అప్పుడు ఏం చేస్తాం నార్మల్గా మనం పక్క నుంచి ఒక నెంబర్ అప్పు తెచ్చుకుంటాం మామూలు మనం చిన్నప్పటి నుంచి అలా నేర్చుకున్నాం కదా అలా చెప్తున్నా నేను అప్పు తెచ్చుకున్నాం అప్పుడు ఎంత అవుతుంది అప్పుడు ఇక్కడ 1 వచ్చి ఉంటుంది కాబట్టి 15 అని మనం చెప్పుకొని 15లోకి వెళ్ళి 8 అని చెప్పేసి మనం తీసేస్తుంటాం కానీ ఇప్పుడు ఇక్కడ ఇలాగా మనం మామూలుగా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం ఇలా ఇక్కడ నుంచి వచ్చినాం కాబట్టి ఇప్పుడు రివర్స్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మనం ఇక్కడ నుంచి ఎండ్కి వస్తాం అది ఎలానో ఇప్పుడు చూద్దాం నార్మల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ 5 ఉంది 5లోకి వెళ్ళి 2 పోతుంది కదండి పోతుంది 5కి 2 పోతే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 3 వస్తుంది యాక్చువల్గా కానీ ఇక్కడ 3 రాయదు ఎందుకు అంటే ఇక్కడ చూడండి 4 4 - 5 తీస్తాం మనం 4లోకి వెళ్ళి 5 పోతుందా యాక్చువల్గా పోదు అప్పుడు ఏం చేస్తాం నార్మల్గా మనము ఇక్కడ నుంచి మనం అప్పు తెచ్చుకుంటాం నార్మల్ ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు సో అందుకని అలా కాకుండా ఏం చేయాలంటే మీరు ఈ ముందు నెంబర్ చూసుకోవాలి మీరు ఒకసారి ముందు నెంబర్ చూసుకొని ముందు నెంబర్లో ఇక్కడ ఇక్కడ పై నెంబర్ ఇట్లా తక్కువగా ఉండి కింద నెంబర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ మనం 1 యాడ్ చేసుకోవాలి 2 కింద 1 యాడ్ చేసుకోవాలి 2 కింద 1 యాడ్ చేసుకుంటే మొత్తం ఎంత అవుతుంది ఇది 3 అవుతుంది కదా 3 అప్పుడు ఏం చేస్తాం మనము 5 నుంచి వెళ్ళి 3 పోతే 2 యాడ్ వస్తుంది గాట్ ఇట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇది 4 నెంబర్ కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ మనం పెట్టుకున్నాం ఇక ఒక నెంబర్ని తీసాం కాబట్టి ఇది ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఇది ఇలా రివర్స్ వస్తాం మనం ఇప్పుడు చూడండి ఇది 14 ఉంటుంది 14లోకి వెళ్ళి 5 తీయకుండా 5 తీయాలి యాక్చువల్గా అయితే 5 తీయాలి కాకపోతే ఏమంటే వెనకల నెంబర్ చూడండి వెనకల నెంబర్ కూడా ఏముందండి ఇక్కడ 3 ఉంది 3లోకి వెళ్ళి 7 పోతుందా పోదు కాబట్టి మనం ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 1 తెచ్చు ఒక 1 యాడ్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఇది 6 అవుతుంది ఇప్పుడు 14లోకి వెళ్ళి 6 పోతే ఎంత
14 ఇప్పుడు 6 పోతే ఎంత వస్తుంది 8 వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది 13 అండి 13కి వెళ్ళి 7 తీయకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నెంబర్ని చూసారా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా 5/8 5లోకి వెళ్ళి 8 కదా అంటే ఇది స్మాలర్ నెంబర్ ఉంది ఇది బిగ్గర్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 1 యాడ్ చేసుకోవాలి అప్పుడు ఎంత అవుతుంది 8 అవుతుంది 13 థర్టీన్లోకి వెళ్ళి 8 పోతే ఎంత అవుతుంది 13లోకి వెళ్ళి ఇప్పుడు 13లోకి వెళ్ళి 8 పోతే ఎంత 5 ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 15 ఉంది 15లోకి వెళ్ళి 8 పోతే ఎంత వచ్చేసి 7 అంతేండి ఇప్పుడు మీకు ఇది నేను ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా లేదా వచ్చిందా ఇప్పుడు నేను నార్మల్గా చేసి చెప్తాను ఇప్పుడు మనకి ఇక్కడ 5/8 పోదు కాబట్టి ఇక్కడ 1 యాడ్ చేసుకుంటాం 15 అవుతుంది 15లోకి వెళ్ళి 8 పోతే 7 రైట్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది 12 ఉంటుంది 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 12 ఉంటుంది 12లోకి వెళ్ళి 7 పోతే ఎంత అవుతుంది 5 రైట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంత ఉంటుంది ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 3 ఉంటుంది 3 ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి 1 తీసుకుంటాము అప్పుడు ఎంత అవుతుంది 13 అవుతుంది ఈ 13లోకి వెళ్ళి 5 పోతే ఎంత 8 రైట్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది 4 ఉంటుంది రైట్ 4లోకి వెళ్ళి 2 పోతే ఎంత ఉంటుంది 2 గాట్ ఇట్ అంతే అండి ఇక్కడ మాత్రం రివర్స్ రావాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి చేస్తాను మీకు అర్థమవుతుంది ఇంకోటి చెప్తాను సేమ్ ఇప్పుడు చూడండి లెస్ అని ఇక్కడ ఒక నెంబర్ చెప్తాను చూడండి 6 3 2 4 something 3 5 6 7 ఇప్పుడు చూడండి మళ్ళీ రివర్స్ వస్తున్నాను మళ్ళీ జాగ్రత్త చూడండి ఒకసారి స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ ఇక్కడ 1 యాడ్ చేసుకోండి ఒకటే ఇలా గుర్తుపెట్టేసుకోండి అంతే మళ్ళీ ఇక్కడ బిగ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయలేదని ఇంకొకటి చెప్తాను అప్పుడు చూడండి అర్థమవుతుంది మీకు అప్పుడు ఇక్కడ స్మాల్ నెంబరు ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది కాబట్టి ఈ ఒకటొక నెంబర్ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది 4 అవుతుంది ఇది దీనికి యాడ్ చేసుకోవాలి 3కి 1 యాడ్ చేసుకుంటే 4 అవుతుంది 4కి 6 ఇప్పుడు మనం ఇది తీసేస్తున్నాం కాబట్టి అంటే 6లో 4 తీసేస్తే 2 నెక్స్ట్ ఇక్కడ 2 ఇక్కడ 6 కాబట్టి దీనికి ఒక 1 యాడ్ చేసుకోండి ఇది ఎంత అవుతుంది అప్పుడు 13 అవుతుంది 13లోకి వెళ్ళి ఇప్పుడు 6 పోతే ఎంత అవుతుంది 7 రైట్ నెక్స్ట్ ఇది 12 ఉంటుంది ఇక్కడ 4 ఉంది 4 ఉంది కాబట్టి ఏం చేసి అంటే 4 ఎందుకంటే ఇది స్మాలర్ నెంబర్ ఇది బిగ్గర్ నెంబర్ కాబట్టి ఇక్కడ 1 యాడ్ చేస్తున్నాం మనము ఇక్కడ 1 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది 7 అవుతుంది ఇది 6+1 7 అవుతుంది ఇక్కడ ఎంత ఉంది 12 ఉంటుంది 12కి వెళ్ళి 7 పోతే ఎంత ఉంటుందండి 5 ఇది 14లోకి వెళ్ళి 7 పోతే 7 ఇది ఆన్సర్ మీరు కావాలంటే ట్రై చేయండి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అలా కాకుండా ఇంకొక ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ స్మాలర్ నెంబర్స్ కాబట్టి మీరు ఇట్లా తీసుకోవాలనిపిస్తుంది కదా ఒకవేళ పైన బిగ్ నెంబర్ ఉండి మళ్ళీ కింద కూడా స్మాల్ నెంబర్ ఉంటే ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇంకొక నెంబర్ చూద్దాం ఏం చూద్దాం 5 9 6 7 0 సంథింగ్ ఏదో ఇక్కడ వచ్చేసి 2 3 9 something 9 ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి 1s 10s 100s 1000s 10000 అంటే ఇప్పుడు ఇది ఒకటి వచ్చేసి ఇది ఎంటీ ఉంది ఎంటీ ఉన్న కూడా ఇక్కడ మనకి వచ్చేసి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఇది బిగ్గర్ ఉంది ఇది పెద్దగా ఉంది ఇది బిగ్గర్ ఉంది ఇది స్మాలర్ ఉంది కాబట్టి మనం ఇంకా మన బారు తీసుకున్న అవసరమే ఉండదు సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదైతే 5 ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ 5 మీరు రాసేసేయండి ఓకే 5 రాసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూడండి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి కూడా 6 ఉంది కింద వచ్చేసి 3 ఉంది సో ఇక్కడ మళ్ళీ తీసుకోని అవసరం లేదు మనకి అప్పుడు ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్ మనం నార్మల్గా మనం ఎట్లా చేస్తామో 9కి వెళ్ళి 2 పోతే ఎంత వస్తుంది మనకి 7 రైట్ అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు ఓకే మళ్ళీ ఈ నెంబర్కి వచ్చిన మనం ఈ నెంబర్కి వచ్చినప్పుడు ఈ నెంబర్ చేసేటప్పుడు మనం ఈ నెంబర్ చూసి మనం ఇక్కడ ఏం 1 రాయని అవసరం లేదని చెప్పేసి రాసిస్తాం అలా కాకుండా
ఇప్పుడు ఈ నెంబర్కి వచ్చినాం. ఈ నెంబర్కి వచ్చేసరికి 6 బై 3 6 మైనస్ 3 అన్న దగ్గర మనం ఇక్కడ వచ్చినాం అనుకో, ఇక్కడ ఈ నెంబర్ చూసుకోవాలి. 6 మైనస్ చేసేపోతే ఈ నెంబర్ తీసుకోవాలి. ఈ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ స్మాలర్ నెంబర్ ఉంది, ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఉంది. కాబట్టి ఈ స్మాలర్ నెంబర్ పైన ఉన్నప్పుడు ఇక్కడ మనం 1 యాడ్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి, స్మాలర్ నెంబర్ పైన ఉన్నప్పుడు ఇక్కడ 1 యాడ్ చేసుకోండి. 6కి వెళ్ళి 4 పోతుంది ఎంత అవుతుంది? ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం 1 యాడ్ చేసినాం కాబట్టి ఇది 10th ప్లేస్కి వస్తుంది. అంటే ఇది ఎంత అవుతుంది ఇప్పుడు? 17 అవుతుంది. ఇప్పుడు అర్థమైందండి, 1 యాడ్ చేయకపోతే నార్మల్ నెంబరే అవుతుంది. 1 యాడ్ చేస్తేనే ఇక్కడ మనం 1 యాడ్ చేసుకుంటే ఇక్కడ ఇది 17 నెంబర్ కింద ఉంటుంది. 17 మైనస్ 9 ఎంత అవుతుంది? 17 మైనస్ 9 ఇక్కడ 1 సారీ అండి, మర్చిపోయాను నేను, తప్పు చెప్పాను మళ్ళీ, సారీ. ఇక్కడ 17 కదండి, ఇక్కడ నెంబర్ చూడడం మర్చిపోయాను నేను. ఈ నెంబర్ చూసారా, ఇక్కడ 0 ఉంది. అంటే 0 అంటే స్మాలర్ నెంబర్ కదండి, స్మాలర్ నెంబర్ నుంచి వెళ్ళి ఇక్కడ పోదు కాబట్టి ఇక్కడ 1 యాడ్ చేసుకున్నాం మనము. మర్చిపోయాను నేను, సారీ. అలా అవుతూ ఉంటుందండి, సారీ. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఎంత అవుతుంది? 10 అవుతుంది. 17కి వెళ్ళి 10 పోతే ఎంత ఉంటుంది? ఇక్కడ 7 ఉంటుంది. ఇది నెంబర్ 7 అండ్ ఇక్కడ 10 ఉంటుంది. 10లోకి వెళ్ళి 9 పోతే 1 ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఆన్సర్. ఓకే, ఇది 7 అండి, సారీ. ఇంకొక నెంబర్ చూస్తారా, ఇంకోటి చూద్దాం. ఇంకొకటి ఇలానే చూద్దామా, ఇంక వేరేలా చూద్దామా? ఇలానే అండి ఈ నెంబర్స్ ఇవి. ఇప్పుడు చూడండి, కంపల్సరీగా ఇక్కడ 1 యాడ్ చేసుకోండి, అప్పుడు 4 అవుతుంది. ఇక్కడ ఎందుకంటే స్మాలర్ నెంబర్, ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఉంది కాబట్టి 7 మైనస్ 4 3 ఇక్కడ ఇక్కడ స్మాల్, ఇక్కడ బిగ్ ఇక్కడ 1 యాడ్, ఇది 7 అవుతుంది. 17 అవుతుంది ఇక్కడ, ఇక్కడ సారీ ఇక్కడ 14 అవుతుంది. 14 మైనస్ 7 7 ఇక్కడ 2 ఉంది కదా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇది స్మాలర్ కాబట్టి ఇక్కడ 1 యాడ్ చేసుకున్నాము. ఇది మొత్తం కలిసి 9 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 12 12 మైనస్ 9 3 నెక్స్ట్ ఇస్ 12, ఇది 12 మైనస్ 9 ఇది కూడా 3. దట్స్ ఇట్, ఇంతే ఈరోజు మా ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇలానే నేను సపోర్ట్ చేస్తున్నానంటే ఇంకా చాలా చెప్తానండి నేను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.